మొదటి కార్యక్రమంగా మన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వాస్తవ్యులు శ్రీ లీలా మనోహర్ రెడ్డి గారి కచేరీని మనం ఇంతవరకు విన్నాం. లీలా మనోహర్ రెడ్డి గారు ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు కేఆర్ రాజేశ్వర్ గారి వద్ద ఒక 4 సంవత్సరాలు విద్యను అభ్యసించి తదుపరి వేగవాహిని విజయరాఘవన్ గారి వద్ద గత 9 సంవత్సరాలుగా విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. భక్తిభావంతో గానం చేస్తూ సరస్వతీదేవి అనుగ్రహం కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. వారు ఇక్కడ వేదూరులో ఉన్నటువంటి శ్రీపీఠంలో నారాయణి కళాపీఠం అన్న ఒక సంగీత సంస్థలో బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు కూడా పొందేవారు. అటువంటి కచేరీకి ఈ రోజున వయలిన్తో సహకరించినటువంటి విదుషిమణి శ్రీమతి పూర్ణ వైద్యనాథన్ గారు, మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో గత 7 సంవత్సరాలుగా వయలిన్ విభాగంలో అధ్యాపకురాలుగా సేవ చేస్తున్నారు. గొప్ప సంగీత కుటుంబానికి చెందినటువంటి విదుషిమణి ఎంతోమంది ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసులకు, వాద్య విద్వాంసులకు కూడా వయలిన్ సహకారం అందించారు. ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారులు అటువంటి వారు ఈరోజు వయలిన్తో సహకరించడం మా అదృష్టంగా భావిస్తూ, అలాగే మృదంగంపై సహకరించినటువంటి ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు శ్రీ కలయమామణి శ్రీ జే వైద్యనాథన్ గారు, వారి గొప్ప సంగీత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి శ్రీ డికే జయరామన్ గారు, ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసుల వారి యొక్క కుమారులు వారు, సంగీత కళానిధి డాక్టర్ టీకే మూర్తి గారి యొక్క ఎన్నదగిన శిష్యుల్లో వారు ప్రథమ శ్రేణి విద్వాంసులు వారు, ఆల్ ఇండియా రేడియో ఏ టాప్ గ్రేడ్ మృదంగ విద్వాంసులు, దేశ విదేశాల్లో ఎంతోమంది ప్రముఖ సంగీత విద్వాంసులకి వారు వాద్య సహకారం అందించి వారి ప్రశంసలను పొందినటువంటి గొప్ప కళాకారు విద్వాంసులు వారు, అటువంటి వారు మృదంగంతో సహకరించడం మా అదృష్టంగా భావిస్తూ కచేరీకి ఒక అంశంతటి పరిసమాప్తం అవుతుంది. తదుపరి డాక్టర్ ఉషాలక్ష్మీ కృష్ణమూర్తి చెన్నై వైద్య గాత్ర కచేరీ ఉంటుంది. శ్రీమతి చెల్లా ప్రభావతి దీక్షితులు గారి వైలిన్పై శ్రీ ఎం సుధాకర్ గారు మొదలైనంటే సహకరిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ శ్రీ రంగనాథన్ గారికి, కమిటీ సభ్యులంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, పల్గొన కుమార్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఒక్క విషయం చెప్పేసి ఒక కీర్తనతో ముగిస్తాను. నిజంగా త్యాగరాజ స్వామి ఈ కేరళ వాతావరణం చూడండి, అది ఎంత అసలు ఆ రోజు త్యాగబ్రహ్మ విగ్రహాలు గదిలో తీసుకుని కదగొట్టి నేడు శ్రీరాముని అని పాడాడు, కానీ ఇంటికి చేరుకోలేదు ఆ కీర్తనతోని. రారామ ఇంటి దాకా అన్నాడు, ఆ కీర్తనతో ఇది చేరుకోలేదు. కలిగి ఉంటే కదా స్టార్ట్ చేసేసాడు పెద్ద కీర్తన. మధ్యలో వర్షం పట్టుకుంది, ఇంకా ఇట్లే కలిపోకూడదు, కీర్తన కంప్లీట్ చేసి ప్రతిష్ఠించాలి. నిజంగా చూడండి, ఆ 1947 చనిపోయినటువంటి వ్యక్తి అంటే రమారవి 100 ఏళ్ళు పైన అయిపోయింది. ఒక విషయం ఒక కీరవాణి రాను, ఆ పవర్ అనేటువంటిది, ఆ స్వరానికి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది, ఆ ప్రకృతి అనేటువంటిది, ఆ ఇన్సిడెంట్ మనకు గుర్తొస్తుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా మనదేమీ లేదు, త్యాగరాజ స్వామి దైవేచ్ఛ ఒక కీర్తనతో ముగిస్తాం. థ్యాంక్ యూ. కరుణ చూడు నిన్ను నమ్మి నవా.
సరసి